పేరు సోమపంగు సీను గుడిబండ దళిత బంధు యూనిట్ సెలెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ కమిషన్ కింద 100,000 రూపాయలు వసూలు చేశారు ముందే యూనిట్ రాకముందే మళ్ళీ యూనిట్ వచ్చిన తర్వాత 100,000 అని చెప్పి 200,000 తీసుకురు ఎంపీపీ అనుచరులు గుడిబండ ఎంపీపీ కవిత రాధారెడ్డి అనుచరులు నాగశేషు సలీము వాళ్ళిద్దరు కలిసి ముందు 100,000 వెనక 100,000 200,000 తీసుకురు 8 బర్రెలు వస్తే అందులో 4 తీసుకొని 4 ఇచ్చారు ఇట్లా ఈ ఊర్లో నేను పోయి 100 మంది ఆ బెనిఫిషరీస్ ఒక్క ఊర్లో 100 మంది బెనిఫిషరీస్ ఇచ్చి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు లంచాలు తీసుకొని చాలా అత్యంత బాధ కలిగించిన విషయం దాన కోసం ఇచ్చిన డబ్బుల్లో కూడా కొంతమందికి ఆ డబ్బులు కూడా ఉంచుకోవడం లేకపోతే కమిషన్ తీసుకోవడం మరి ఇక్కడనేమో ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం వీళ్ళు డైరెక్ట్ బెనిఫిషరీస్ ఇప్పుడు ఎక్కువ మందికి 8 గేదెల్లో 4 విలిచి 4 ఇంకోలకి వాళ్ళు తీసుకోవడం అమ్ముకోవడం కోదాడి హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీస్లో అసలు దళిత బంధు స్కీమ్ కింద అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగి ఉండొచ్చు ఇదే ఇదే శాంపుల్ ఎగ్జాంపుల్గా ఏ విధంగా లంచాలు తీసుకుంటున్నారో ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు తెలియాలని చెప్పి వాళ్ళని పాపం 250 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ బాధ చెప్పడానికి ఏంటిది ఇది పాయింట్అవుట్ చేసి కలెక్టర్కి నేను సిట్టింగ్ ఎంపీగా కంప్లైంట్ చేసిన తర్వాత అచ్చేసే పాపం ఓ అచ్చా దానదా ఆ దానది కొద్ది ఇచ్చేసి ఓకే లంచమా చరి సాయం వాపస్ ఇవ్వండి బట్ నో యాక్షన్ అసలు దాన్ని పూర్తిగా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏం యాక్షన్ జరగలేదు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు తక్కిన కట్టినవే తక్కువ అక్కడ మరి లంచాలు మొత్తం రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వైన్ షాపుల్లో వాటా అసలు ఎక్కడ ఉసికే వ్యాపారం ఉంటే టిఆర్ఎస్ పార్టీకే టిఆర్ఎస్ లీడర్స్కే పోవాలి అంటే ఏంటిది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చింది జనం మీద పడి దోపిడీ చేసుకోవడానికి దోపిడీయే కాకుండా ఎవరన్నా దాన్ని ఏ మాత్రం నిరసన తెలియజేసినా వాడిని పోలీస్ తీసుకుపోయి కొట్టడం ఈ విధంగా ఈ అరాచకాలు ఈ అవినీతి ఈ దౌర్జన్యం ఈ అక్రమాలని తెలంగాణ ప్రజలు చూసి చూసి విసుగెత్తిపోయారు వాళ్ళని ఇంటికి పంపించడం ఖాయం ఓకే ఎనీథింగ్ ఎల్స్ అది ఫ్యాక్ట్ కాదు అది ఫ్యాక్ట్ కాదు నేను అది మాట్లాడలేదు చూడండి వాళ్ళు ఒకటి టిఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూన్సీస్ నడిపేవాళ్ళు వీళ్ళు టిఆర్ఎస్ పార్టీ కాదు వీళ్ళు సామాన్య దళితులు వాళ్ళు లంచాల విషయంలో మాత్రం పాప చాలా ఇంపార్షియల్గా ఉన్నారు ఎవరికిచ్చినా లంచం తీసుకోవడమే ఇప్పుడు ఆ ప్రాంతంలో లేఅవుట్ల విషయంలో వైన్ షాపుల విషయంలో ఇసుక విషయంలో ఎవరు నడిపించినా లంచం అయితే పోవాలి ఇది రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే ఇట్లా ఉంటాడు అని చూపెడుతున్నారు వీళ్ళు బహుశా రాష్ట్రం మొత్తంలో ఇది చేయని టిఆర్ఎస్ ఎమ్మెల్యే చాలా తక్కువనే ఉండొచ్చు నేను కూడా చూసిన స్టేట్మెంట్లు ఒకటి కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమంలో వారి పాత్రని గుర్తిస్తూ 10 ఏళ్ల పాటు అవకాశం ఇవ్వడం జరిగింది కానీ ఈ 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసేసి తప్పితే మరొకటి లేదు మనందరినీ తాకట్టు పెట్టి 100,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండు తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతిలో ముంచి పారేసినరు తెలంగాణ రాష్ట్రాన్ని లిక్కర్లో ముంచేసినరు ఆ అభివృద్ధి ఏందో వాళ్ళకు అవుపడుతుంది కానీ తెలంగాణ ప్రజలకి ఓటర్లకైతే ఏ అభివృద్ధి అవపడతలేదు అవినీతి అరాచకాలు దౌర్జన్యం పోలీస్ శాఖతో మరి కొట్టియడం తప్పుడు కేసు పెట్టియడం ఇవి మాటలు అవపడుతున్నాయి చూడండి మరి ఏదో ఒక రాజకీయ ఉపన్యాసం ఇవ్వడానికి మాట్లాడితే అది
చాలా సిల్లీగా ఉంటది. అసలు నాగార్జున సాగర్ ఎవరు కట్టిండ్రు? ఈ రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని ఎవరు కట్టిండ్రు? ఈ ఊర్లలో బళ్ళు, ఎడ్యుకేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్లు కానీ చేసిందంతా కాంగ్రెస్ పార్టీయే. కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దోపిడీకి మొత్తం టీఆర్ఎస్ యంత్రాంగం ఒక దోపిడీ వ్యవస్థకి, సంపాదనకి, అక్రమార్జనకి ఎంతైతే వాళ్ళు దృష్టి పెట్టిండ్రో మరొక విషయం దృష్టి పెట్టలేదు. రాజువా, మేము డిసెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి తప్పనిసరిగా నీకు ఆహ్వానిస్తాము. ఓకే, రైట్. నువ్వు చెప్పిన విషయానికి ఈరోజు వరకు ఇది అప్లికేషన్ తీసుకోవడానికి లాస్ట్ డేట్. ఒక రెండు రోజుల్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత త్వరగా స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ ఉంటుంది. మేము కూడా క్యాండిడేట్స్ అతి త్వరలో వేగవంతంగా ఫైనలైజ్ చేస్తాము. ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో వాళ్ళకంటే కుటుంబ పార్టీలకి ఇంట్లో కూర్చొని రాసుకోవచ్చు, మాకు అట్లా కాదు కదా. అందరినీ అడగాలి, సంప్రదించాలి, అందరు అప్లికేషన్ తీసుకోవాలి, మాట్లాడి చేయాలి. కానీ టీఆర్ఎస్ పార్టీకి ముందస్తుగా 115 సీటు డిక్లేర్ చేయడం, ఇది వాళ్ళకి మైనస్ జరగబోతుందని చెప్పి నా రాజకీయ అనుభవంతో నా విశ్లేషణ. సరే, ఎవరైనా నా స్టేట్మెంటు అప్పుడు కానీ ఇప్పుడు కానీ మేము హుజూర్ నగర్ కోదాడు పోటీ చేయదలుచుకున్నాం. పిసిసి ఏఐసిసి ఎన్నికల కమిటీల ఆమోదంతో మేము హుజూర్ నగర్ కోదాడు పోటీ చేస్తామని చెప్పినాం. అదే స్టేట్మెంట్కి కట్టుకోవడం. వాళ్ళు మిషన్ భగీరథ 45,000 కోట్ల అప్పుతో కట్టినరు. టోటల్ ఫెయిలియర్ అది. మీరు ఎక్కడ పోయినా వాళ్ళు ఏమంటారు, మేము 100% ఇండ్లకి నల్లాలు ఇచ్చినాము అంటున్నారు. అది అబద్ధము. నల్లాలు ఇచ్చిన మాట అబద్ధమే, ఆ నల్లాల్లో నీళ్ళు వస్తున్న మాట కూడా అబద్ధమే. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కృషితో వచ్చిన నాగార్జున సాగర్ డ్యామ్ నుంచే అక్కడికన్నీ నీళ్ళు వస్తున్నాయి. కొత్తగా వీళ్ళు నీళ్ళు తీసుకొచ్చింది లేదు. ఇంకోటి, సరే, ఈ సందర్భంగా మీకు మనవి చేయాలి, శ్రీశైలం నుంచి పోతిరెడ్డి పాడు ఎక్స్పాన్షన్తో 88,000 క్యూసెక్లు పర్ డే కృష్ణా నదీ జలాలు తీసుకుపోతూ మౌనంగా పాటించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అక్కడ ఒక పెద్ద లిఫ్టిగేషన్ కట్టుకొని శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ఆ నీళ్లు కృష్ణా నదీ జలాలు తీసుకుపోవడం, అది కూడా తెలంగాణకి నష్టం. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలు అక్రమంగా తరలించడానికి ప్రాజెక్ట్ కడితే నిశ్శబ్ది వైఖరి ఎందుకు కేసీఆర్ వహించిండో వారి సమాధానం చెప్పాలి. సరే, ఇప్పుడు నేను దానికి ఫైనల్ అథారిటీ కాదు, కానీ తప్పనిసరిగా అంటే నేనేమి అభిప్రాయం చెప్పడానికి ఇది రైట్ కాదు, అది పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడితే బెటరు. అయితే రెండు చోట్ల పోటీ చేయడం మాత్రం ఓటమి భయంతో అని మాత్రం ప్రజలందరూ అనుకుంటున్నారు. అంటే నార్మల్గా రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తారు? ఓకే, ఒక చోటు సేఫ్ కాదనుకుంటే. యావత్ తెలంగాణలో మెసేజ్ ఏంటంటే, అరే ఈయన రెండుది పోటీ చేస్తున్నాడు, ఇక ఒక చోట గ్యారంటీ లేదా అనే, గెలుపు గ్యారంటీ లేదా అనే అనుమానం మాత్రం ఉండదు. ఇక్కడ దానికి దీనికి ఏం పోలుస్తున్నావు నువ్వు? అది ఆ ఎలక్షన్ వస్తే దాన్ని మాట్లాడదాం. అంటే సీ, నేనేమంటున్నా, అది ఇప్పుడు నిజంగా నాకు ఇది నువ్వు చెప్పేవారు నాకు తెలియదు ఈ విషయం. ఓకే, ఆ విషయం ఆలోచన చేస్తాం. చూడండి, నేనైతే కమ్యూనిస్టులని మోసం చేస్తారని చెప్పి నాకైతే ముందు నుంచి అనిపించింది. అంటే వాళ్ళు, ఇది మన టీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషుల వైఖరి అంతే కదా, యూజ్ అండ్ త్రో. ఓకే, మరి కమ్యూనిస్టు మిత్రులు కూడా దీంతో వాళ్ళకి సరే ఎవరు ఎందుకు అర్థమవుతుంది ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను.